దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రం. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రాలు. సమయంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతలను గురించి దేవాదిదేవుడు మాట్లాడడం జరిగింది. ధన్యతలు ఈ యొక్క మాట ప్రతి మనిషి విన్నటువంటి మాట, అన్నటువంటి మాట. మీరెంత ధన్యులోనండి, లేదా మేము ధన్యులమండి బాబు, ఈ మాటలు మనం వింటూ ఉంటాం. అసలు ధన్యత అంటే ఏంటి, ఏ విధంగా ధన్యత వస్తుంది అనేది బైబిల్ గ్రంథంలో కూలంకుషంగా ఉంది. ఆ విషయాల్ని చెప్పింది ఎవరో కాదు, సాక్షాత్తు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. కొండ మీద ఆయన చేసినటువంటి ప్రసంగం ఈ యొక్క ధన్యతల ప్రసంగం. ఈ యొక్క ధన్యతల ప్రసంగం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో వ్రాయబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఏమంటున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే ధన్యత కలిగి ఉండాలంటే, ధన్యులు అయి ఉండాలంటే ఆత్మ విషయంలో దీనులై ఉండాలట. ఆ విధంగా ఆత్మ విషయంలో దీనులై ఉంటే ధన్యతతో పాటుగా పరలోక రాజ్యం కూడా సంపాదించుకుంటారట. పరలోక రాజ్యం మీకు కావాలా? పరలోక రాజ్యం ఎవరికి అక్కర్లేదు, పరలోక రాజ్యం ప్రతి ఒక్కరికి కావాలి. స్వర్గం అనేది ప్రతి ఒక్కరికి కావాలి. అయితే పరలోక రాజ్యము, స్వర్గము సంపాదించుకోవడానికి దీనత్వాన్ని కలిగి ఉండాలి అని మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి గుర్తించాలి. దీనత్వం అంటే ఏంటి? దీనత్వం అంటే మనం రెండు చేతులు ఇలా కట్టుకుని ఏదో ఎదుటివారి దగ్గర భక్తిభావాలు ఉన్నట్లుగా మరి బిల్డప్ ఇవ్వడం కాదు. దీనత్వం అంటే ఎదుటి వాళ్ళు ముందు వంగి వంగి నడవడం కాదు. ఏ విషయంలో దీనులై ఉండాలని చెప్పాడు వాక్యంలో? ఆత్మ విషయంలో దీనులై ఉండాలని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని చెప్పి సహజంగా చెప్తూ ఉంటారు. అంటే మనసులో ఏమైతే ఉందో, మన యొక్క హృదయంలో ఏమైతే ఉందో మన ముఖంలో అదే కనిపిస్తుంది. కాబట్టి మనం ఆత్మ విషయంలో దీనులై ఉంటే సహజంగానే మనము పైకి కూడా దీనులుగా అగుపించడానికి అవకాశం ఉంది. దేవుని యొక్క సన్నిధానంలో మరి ఈ దీనత్వం అనేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఆయన పరలోక రాజ్యంలో నిత్య మహిమలో మహా తేజోవంతమైనటువంటి సింహాసనంలో ఆయన దివారాత్రులు పొగడబడేటువంటి ప్రభు అయ్యుండి కూడా ఆయన మానవాళిని రక్షించడం కోసం, మానవాళి యొక్క దోషము నుంచి వారిని విడిపించడం కోసం యేసయ్య తానే ఈ లోకానికి మరి నరునిగా, శరీరధారిగా, కన్య మరియ గర్భాన పుట్టి లోకానికి వచ్చి మనందరి కోసం శ్రమపడ్డారు, శోధన సహించారు, ఆయన నింద అనుభవించారు. ఆయన మనందరినీ రక్షించడం కోసం ఆయన దీనుడుగా మార్చబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువులో మనం చూడగలిగింది దీనత్వం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి వారలారా, చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చదివితే అనేకమైనటువంటి విషయాలు మనకు కనిపిస్తాయి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అన్ని వచనాలు చదవడానికి అవకాశం లేదు, కానీ 7వ వచనం చదువుతున్నాను. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన అనుకుంటే ఏం చేయలేడండి? ఆయన తలిస్తే పరలోక సైన్య సమూహం అంతా దిగిరాదా? అలాంటి ప్రభువు దీనుడిగా మార్చబడ్డాడు. కారణం ఏంటంటే మనకి దీనత్వం అనేది అలవాటు చేయడం కోసం, మనకి నేర్పించడం కోసం. దేవునికి స్తోత్రం. మనము శరీరములో లేదా పైకి దీనుడుగా ఉన్నట్టుగా మరి నటించడం వేరు, ఆత్మ విషయంలో దీనులై ఉండుట వేరు. అందుకనే వాక్యంలో స్పష్టంగా ఉంది, దీనులైన వారు ధన్యులు అని వ్రాయబడలేదు, కానీ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని చెప్పి వ్రాయబడింది. అంటే దేవుని ఎదుట మన ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండాలి. దేవుని ముందు మనం తగ్గించుకోవాలి. దేవుని ముందు మనము దీనుడుగా ఉండాలి. ఎవరైతే దేవుని ముందు దీనుడుగా ఉంటాడో, ఎవడైతే దేవుని ముందు మరి తన యొక్క దీనత్వాన్ని కలిగి ఉంటాడో వాడు పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాడు. ఈ లోకంలో ఎంతమంది లేరండి,
దేవుడు ఉన్నాడా ఉంటే చూపించు అనేవారు ఎంతమంది లేరండి. నేనే దేవుణ్ణి అనేటువంటి వారు ఎంతమంది లేరండి. ప్రియమైనటువంటి వాళ్ళ సృష్టికర్తకు మనము దీనత్వాన్ని కలిగి ఉండాలి. సృష్టికర్త ఎదుట మనము దీనత్వాన్ని కలిగి ఉండాలి. ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులుగా పిలువబడ్డారు బైబిల్ గ్రంథంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము దేవుని యొక్క సన్నిధానంలో మన యొక్క ఆత్మ విషయంలో ప్రభువా నీ యొక్క మహాకృప, నీ కనికరం, నీ యొక్క గొప్ప సహాయమును బట్టి, నీ యొక్క సిలువ బలియాగమును బట్టి నేను రక్షించబడ్డానయ్యా, నేను దీనుడిగా నీ సన్నిధిలో ఉన్నాను అని చెప్పి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి వారిలారా చూడండి, యోహాను 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. మన ఆత్మ విషయంలో మనము దీనులుగా ఉండి దేవుని గొప్ప చేయాలి. ఆరాధించడం అంటే ఏంటో తెలుసా? ఆయన్ని పొగడాలి, ఆయన్ని ఘనపరచాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని మహిమపరచాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎంతమంది ఈరోజు దేవుడి స్థానాన్ని కబ్జా చేద్దామని, దేవుడిగా దేవుడు పొందాల్సినటువంటి మహిమను పొందుదామని ఎంతమంది మానవులు ఆలోచన చేయడం లేదు. జాగ్రత్త, దేవుని విషయంలో మనము ఆత్మ విషయంలో దీనులుగా ఉండడం అనేది మనకు ధన్యత, మనకు ధన్యత. అప్పుడే పరలోక రాజ్యాన్ని మనం పొందుకోగలం. యేసుక్రీస్తు ప్రభువారు మరి కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో మొట్టమొదట ఆయన చెప్పినటువంటి అంశమే ఇది. ఆత్మ విషయంలో దీనులైనటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి వారిలారా, పరలోక రాజ్యం సంపాదించుకోవాలని ఆశపడుతున్నావా? పరలోక రాజ్యం నువ్వు స్వతంత్రించుకోవాలని ఆశపడుతున్నావా? అయితే ఆత్మ విషయంలో దీనత్వాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి వారిలారా, ఈరోజు మానవాళి సంబంధాలలో కూడా మరి మనం దీనత్వాన్ని కలిగి ఉండడం అలవాటు చేసుకోవాలి. మన తండ్రి అయిన దేవుని ఎదుట మనం దీనత్వం కలిగి ఉండడం అనేది చాలా అవసరం. ఈ లోకంలో ఉండేటువంటి చాలామంది పిల్లలు వాళ్ళ యొక్క పలకరింపులు ఎలా ఉన్నాయో తెలుసా అండి? హాయ్ అంకుల్, హాయ్ డాడీ, అదా పలకరింపు అండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, పెద్దలు కనిపించినప్పుడు, వారికంటే పెద్దలు కనిపించినప్పుడు వారి ఎదుట వారిని పలకరించాల్సినటువంటి ఆ యొక్క తీరుతెన్నులు దీనత్వం కలిగి ఉన్నప్పుడు మనకు అగుపించినటువంటి పరమ తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఎలాగ గౌరవించాలో మనకి అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి వారిలారా, దీనులుగా ఉండడం, ఆత్మ విషయములో దీనులుగా ఉండడం మనము నేర్చుకున్నప్పుడు పరలోక రాజ్యం మనం పొందుకోవడానికి ప్రభు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే మనము దీనులమై ఉండి, మన ఆత్మ విషయంలో దీనులమై ఉండి, దేవుని ఆత్మ విషయంలో మనము ఆయనను ఘనపరిచేవారిగా, ఆరాధించేవారిగా ఉంటే మనము ధన్యులము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో ఆత్మ అనే రెండు అక్షరాలు కనిపిస్తాయి. ఆత్మ అనే రెండు అక్షరాల్లో ముద్దగా కనిపిస్తున్నాయనుకోండి, అది దేవుని ఆత్మకు సూచన. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా యోహాను సువార్త 4:24, ఇక్కడ చూడండి ఈ రెండు ఆత్మలకు తేడా చెప్తాను మీకు. యోహాను సువార్త 4:24, దేవుడు ఆత్మ గనుక, ఆత్మ అనేది ముద్దగా ఉంది బోల్డ్ లెటర్స్లో, కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ, ఇక్కడ ఆత్మ మామూలు లెటర్స్లో ఉంది, సాధారణమైన లిపిలో ఉంది, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. అంటే దేవుని ఆత్మను మన యొక్క ఆత్మతో ఆరాధించాలి అని అర్థం ఇచ్చుచున్నది. దేవునికి స్తోత్రం. దేవుని ఎదుట మనము దీనులై ఉండాలి ఆత్మ విషయములో అని చెప్పి చాలా రూఢిగా మనకు అర్థమవుతుంది. దేవుని సన్నిధిలో మోకరించాలి, దేవుని సన్నిధిలో మనము ఆయన నామాన్ని కనపరచాలి. ప్రియమైనటువంటి వారు, చాలామంది మందిరాలలో కూర్చునే పద్ధతి తెలియదు. చాలామందికి దేవుని ఎదుట ఎలా మోకరించాలో తెలియదు, దేవుని సన్నిధిలో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. మనము పరలోక తండ్రి ఎదుట ఎలా బిహేవ్ చేయాలో తెలియకపోతే మనం పరలోక రాజ్యాన్ని ఎలా స్వతంత్రించుకోగలం? అంతేకాదు, ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మీరు ఒకవేళ చిన్నపిల్లలైతే మీకంటే పెద్దవారిని, దీనత్వము కలిగే వారి ఎదుట వారిని గౌరవించేటువంటి అలవాటు చేసుకోండి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి నేను కూడా నాకంటే పెద్దవారిని గౌరవించేటువంటి మంచి
కృపను ప్రభు నాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అనేక మంది దైవజనులు నాకంటే పెద్దవారిని, వారిని నేను గౌరవించేటువంటి గొప్ప కృప నాకు అనుగ్రహించాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుడు గాక. ప్రియమైనటువంటి వారలరా, ఆత్మ విషయంలో దీనులుగా ఉందాం, దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. దేవుడి మాటలను దీవించును గాక. ఆమెన్, ఆమెన్.